What is this place? Seriously, heaven. Hi friends, manam ippudaithe kanipaku nunchi malli aragondaga yeltunnam aa bike. ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఆర్గొండ అనే విలేజ్ లో అయితే వెళ్తున్నాము. ఇది ఆర్గొండ వచ్చి చిత్తూరు జిల్లాలో తవనంపల్లి మండలంలో అయితే ఉంది ఆర్గొండ విలేజ్. ఇక్కడే ఆంజనేయస్వామి యొక్క ఆలయం కూడా ఉంది. అర్ధగిరి చిత్తూరు జిల్లాలో ఫేమస్ అర్ధగిరి కొండ. ఈ ఎండకైతే సురుగురం కాలుతా ఉంది వెనక కింద పైన. ఎండాకాలంలో అయితే చాలా వేడిగా అయితే ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు అయితే మంచి చల్లగా ఉండే టైంలో అయితే సాయంత్రం పూట అయితే రండి. ప్లాన్ చేసుకుంటే రెండు ఐస్ క్యూబ్స్ అయితే తెచ్చుకోండి. రెండు ఐస్ క్యూబ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అపోలో హాస్పిటల్ ఇక్కడైతే అపోలో హాస్పిటల్ ఉంది. ఈ అరగండలో అపోలో హాస్పిటల్ కూడా ఫేమస్. వస్తే ఎక్కువగా ఇక్కడ గాలి కానీ దయాలు కానీ పట్టిన వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడికైతే తోలుకొని వస్తుంటారు. ఈరోజు సంత మాత్రం ఉంది. ఇక్కడైతే చాలా రష్గా అయితే ఉంది రోడ్లో. ఎండాకాలానికి పుచ్చకాయలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. కర్బూజకాయలు అన్నా లేపోయో బైక్ బండి సర్వీస్ చేయం సర్వీస్ టైం దగ్గర వచ్చాను అరకు ఎట్లా బాగా వస్తాడు బీటింగ్. ఇక్కడ అర్ధగిరి పక్కన అయితే అమర రాజా కంపెనీ కూడా ఉంది. ఇక్కడ వ్యాన్ కనిపిస్తుంది చూడండి మీకు. ఇక్కడైతే అపోలో కాలేజ్ ఇది. టోల్ గేటు 10 రూపాయలు అయితే 10 రూపాయలు అయితే నా దగ్గర చేంజ్ లేదు. ఇప్పుడు చేంజ్ లేదా లేదా 2 రూపాయలు. ఓకే లెట్స్ గో.
కిందకి ఎక్కినట్టు మాదిరి, కానీ అంత కష్టం ఉండదు. ఇక్కడైతే వినాయక స్వామి ఆలయం ఉంది. ముందరే కళ్యాణ్ కట్ ఉంది. ఇక్కడే గుండ్లు తలనీలాలు సర్పిస్తారనమాట, సమర్పిస్తారు తలనీలాలు. 25 రూపీస్ టోకెన్ ఉంది. ఇప్పుడైతే అర్ధగిరిలో ఉన్న విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ స్టార్టింగ్లోనే విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఉంది ఉండే విఘ్నేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, వెనకాలే కోనేరు ఉంది. ఇక్కడైతే మట్టి ఉంది కదా, మట్టి. ఇక్కడ మట్టి అయితే బాడీలకి, అంటే బాడీకి ఏమన్నా నొప్పులు ఉన్నా ఏమన్నా కానీ ఇక్కడ మట్టిని తీసుకొని పూసుకుంటే ఒళ్ళు నొప్పులు అనేవి పోతాయనేసి ఇక్కడ విశ్వాసము. ఇక్కడైతే దయా ఒక నమ్మకం అదే చెప్తున్నా. మీరు ఇక్కడికి వచ్చి అలా ఏమన్నా నొప్పులు ఉన్నా కూడా మీరు బాగు చేసుకోవచ్చు. ఇట్లా గాళ్ళు దయ్యాలు వచ్చినా కూడా ఇక్కడైతే కూడసాయనేసి నమ్మకము. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఇదే లోపల ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్, లోపల గర్భగుడి, ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. దర్శనానికి అయితే వెళ్ళాలంట. ఇది అరగొండ తోనంపల్లి మండలంలో ఉంది. ఇక్కడ టెంకాయలు కొట్టే స్థలము. ఇక్కడ టెంకాయలు అయితే కొడతారు. ఇక్కడ పెద్ద విగ్రహము, కింద చిన్న విగ్రహం అయితే నిర్మించారు. శ్రీరామ శ్రీరామ జయ జయ రామ. అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు కోనేరు మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే నిర్మించారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను దర్శించుకొని అయితే వస్తాను, ఎందుకంటే లోపలికి అయితే మొబైల్స్ అయితే అలో ఉండదు కాబట్టి. పౌర్ణమి టైంలో వచ్చారంటే ఫుల్గా జనాలు ఎదుర్చుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ టైం కాబట్టి అంత ఎక్కువ జనాలు ఊరిని పుడుతుంటారు. ఇక్కడ ఈ వాటర్ని అయితే చాలా మంది అయితే బాటిల్లో అయితే పట్టుకుని పోయేసి ఇంటికి చల్లుతారు. ఇంటికి చల్లితే మంచిది అనేసి తర్వాత మర్చిపోకండి. ఇక్కడికి వచ్చారంటే ఈ తీర్థం మీద తీసుకోవాల్సిందిగా కోరుచున్నా. మెల్లిగా మెట్లేదు. ఇప్పుడైతే పైన ఇంకొక ఆలయం ఉందనేసి కింద నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి పైకి అయితే ఎక్కుతున్నాం మెట్లు. పైన అయ్యప్ప స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఎక్కాలి ఎక్కాలి మెట్లు పైకి ఎక్కాలి. మంచి కొండ కొండలు. కోతులు మాత్రం కోతులు అయితే ఏమైనా తెచ్చినా కూడా అంతా పెరుక్కుంది నాసే. అంత అన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ. మా ఊరి దగ్గర అయితే ఇప్పుడే లడ్డు పెరుక్కుని వస్తుండ. దాంతో కొట్టి మరీ పెరుక్కున్నాడు. ఇక్కడ పైన ఎక్కుతున్నాము. శివాలయము అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇంకా అయితే అర్ధగిరిలో డెవలప్మెంట్ అయితే చాలా జరగాలి. డెవలప్మెంట్ చేస్తే అయితే ఇంకా బాగుంటుంది. థర్డ్ సీట్ అది అట్టుంది చూడు. వ్యూ వ్యూ త్రిశూలం మాదిరి ఉంది.
తాటి చెట్టు కదా. ఎస్ బాస్, ఎస్ బాస్. అక్కడ పైన గుహలు కూడా ఉన్నాయి. విఆర్ యూట్యూబర్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రస్తుతం అర్ధగిరి కొండపైన ఉన్నాను. కింద ఆంజనేయస్వామి టెంపుల్లో దేవుని దర్శించుకొని పైకి శివాలయము, పైన అయ్యప్పస్వామి టెంపుల్ అయితే ఉంది, అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఈ అర్ధగిరి యొక్క చరిత్ర ఏంటంటే, ఆంజనేయస్వామి లక్ష్మణుని కాపాడేందుకు సంజీవుని కొండను అయితే ఎత్తుకొని వెళ్తారు కదా, అప్పుడైతే కొంత భాగం కొండదే రాలి ఇక్కడైతే పడింది అనేసి ఇక్కడ సంజీ అర్ధకొండ అనేసి వచ్చింది. రాను రాను అర్ధగిరి అరగొండ అనేసి, అలా అర్ధగొండ అనేసి అంటారు ఇక్కడ. ఇక్కడ స్వయంభూగా ఆంజనేయస్వామి అయితే ఉంటాడు. అది ఈ యొక్క అర్ధగిరి చరిత్ర. అయితే మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్ చూస్తూ ఉండండి. వాచింగ్ గైస్, వ్యూ చూసినారంటే వేరే మరి ఉంది కదా. బహుశా ఇలాంటి స్పాట్ బాహుబలి 2కి అయితే దొరకలేదు అను, బాహుబలి 1కి దొరకలేదు. ఈ వీడియో చూసేసి వేరే వాళ్ళు ఎవరిన కావాలంటే మర్చిపోకుండా www.jalandharbabu మెయిల్ చేయండి. వాడైతే పక్కా రిప్లై అయితే ఇడు. మీకు శివాలయం అయితే కనిపిస్తుంది, కనబడుతుందండి. ఉన్నది. కమాన్ గమ్మున ఇంటి కూడా ఉండేవాడిని కెమెరా మ్యాన్గా దొరుకుని వచ్చేసాడు మిత్రమా. కొండపై నుంచి అయితే ఈ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. కొండపై నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. అన్ని కొండలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారంటే గుడి, ఇక్కడ శివాలయం గుండు కింద శివుని గుహ గుడి అయితే ఉన్నది. తిరుపతి అష్టవ్యులు పార్వతి పరమేశ్వర ఆలయములు. హాయ్ గైస్, ఇంతే కాదండ్రా, ఇదైతే ఇప్పుడైతే మేము అర్ధగిరి నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇది అర్ధగిరి వీడియో అయితే. మరిన్ని మంచి వీడియోలకైతే కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఓకే, థ్యాంక్ యూ.